2024 సంవత్సరంలో వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీ వచ్చింది. గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇళ్లలో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ రోజు మీ అదృష్టాన్ని మోచే యోగం వస్తోంది. భగవంతుని మనస్ఫూర్తిగా పూజిస్తే భద్రయోగంలో మీకు మంచి జరుగుతుంది. అసలు భద్రవాస యోగం అంటే ఏమిటంటే, భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితి చేసుకుంటాం. వినాయకుని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. ఈసారి భద్రవాస యోగం సెప్టెంబర్ 7 ఉదయం 4:20 నుంచి ఏర్పడుతోంది. సాయంత్రం 5:37 ముగుస్తుంది. భద్ర పాతాళంలో నివసించే కాలం అది. అప్పుడు ఉండడం వల్ల భూలోకంలో నివసించే వారికి మంచి జరుగుతుంది. కాబట్టి ఆ సమయాల్లో వినాయకుణ్ణి పూజిస్తే సంతోషం పెరుగుతుంది. వినాయక చవితి రోజున భద్రవాస యోగం రోజు పిల్లలు తమ పుస్తకాలని, విద్యని కోరి అంతా మంచి జరగాలనుకునే అందరూ కూడా వినాయకుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. చాలా పవిత్రంగా పరిగణిస్తారు. బ్రహ్మయోగం, ఇంద్రయోగం కూడా ఏర్పడుతున్నాయి. ఇవి చాలా చాలా మంచి యోగాలు. అలాగే చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. చాలా ఫలవంతమైనవి. మొత్తం 27 నక్షత్రాల్లో స్వాతి నక్షత్రం చదువుల తల్లి సరస్వతీ దేవికి సంబంధించింది. విద్యారంగంలో పురోగతిని తెస్తుంది కూడా. ఇక చిత్తా నక్షత్రం కూడా 27 నక్షత్రాల్లో 14వది, శుభప్రదమైనది, శక్తికి చిహ్నం. కాబట్టి మధ్యాహ్నం 12:34 ముగుస్తుంది. కాబట్టి ఆ రోజున మీరు శక్తి, విద్యలో పురోగతిని కోరి వినాయకుణ్ణి పూజిస్తే మీకంతా మంచి జరుగుతుంది.